Om Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Chituru Jilla Penumurulo Srinivasa Kalyanotsavam. Govinda Namasmaranato Tarinchina Bhaktajanam. ఎప్పటికప్పుడు భక్తులకు పారదర్శక సమాచారం సాంకేతికత తోడుగా టిటిడి వినూత్న ప్రయోగం వృద్ధులు వికలాంగులకు టిటిడి మెరుగైన సేవ ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్ సులభంగా శ్రీవారి దర్శనం Tirumala Tirupati Devsathanamlo Kalyanotsava Project Adhvaryamlo Chituru Jilla Penumuruloni Muthyalamma Alaya Pranganamlo Srinivasa Kalyanani Vedukaga Nirvahincharu. Tolutha Muthyalamma Variki Pratyeka Poojalu Nirvahinchi Mela Talalu Mangala Vaidyala Naduma Srivari Kalyana Rathaniki Punakumbhamto Swagatam Palikaru. Anantaram Andanga Alankarinchina Kalyana Vedikapai Sridevi Bhudevi Sameta Sri Venkateswara Swami Varini Kolavadichi Kalyana Kratamunu Vedoktanga Nirvahinchina Archaka Swamulu Mangalya Dharana Gavinchi Mala Parivartam Talambrala Ghatalanu Nirvahincharu. Ee Karyakramamlo Chuttupakkala Gramala Nunchi Adhika Sankhyalo Bhaktulu Taralivachi Srinivasa Kalyanani Veekshinchi Tarincharu. తిరుమలలోని శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు శ్రీవారి దర్శనం సమయం వసతి తదితర అంశాలపై తాజా సమాచారం తెలిసేలా టిటిడి తిరుమలలోని వివిధ ప్రాంతాలలో ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసింది ఈ బోర్డుల ద్వారా సమగ్రమైన సమాచారాన్ని అందించాలని టిటిడి జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు ఈ మేరకు శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 64 కంపార్ట్మెంట్ లతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే తిరుమలలోని పలు ప్రదేశాల్లో మొత్తం 80 ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశామని వీటి ద్వారా కాలినడకన భక్తులకు ఎంత సమయంలో శ్రీవారి దర్శనం కలుగుతుంది వయోవృద్ధులు వికలాంగులు చంటి బిడ్డల తల్లిదండ్రులకు దర్శనం సర్వదర్శనం శ్రీవారి ఆర్జిత సేవలు ఇలా భక్తులకు సంబంధించిన సమాచారాన్నంతా అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అనంతరం తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ లేపాక్షి సర్కిల్లో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పరిశీలించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కల్పిస్తున్నటువంటి విశేషమైనటువంటి సౌకర్యాలలో భాగంగా గత సంవత్సరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అభిప్రాయ సేకరణ చేసిన దరిమల వేచి ఉన్న భక్తులకు వారందరికీ కూడా పారదర్శకంగా వారు వేచి ఉన్న కంపార్ట్మెంట్లు తెరిచే సమయమైన వారి కంపార్ట్మెంట్లలో అన్నపానీయాల వితరణ చేయాల్సిన సమయమైన అదేవిధంగా ఆ సమయాన ఇతర భక్తులు ఎంతమంది వేచి ఉంటూ ఉన్నారు క్యూలైన్లలో కూడా ఎంతమంది వేచి ఉంటున్నారు అన్న వాస్తవ పరిస్థితిని కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు తెలియజేస్తూ తిరుమల గురించి కూడా ముఖ్యమైన సమాచారాన్ని వారికి అందజేయాలన్న ఉద్దేశంతో మనము మోడర్న్ ఎల్ఈడి డిస్ప్లే బోర్డ్స్ తీసుకోవడానికి మనము మొదలుపెట్టడం జరిగింది ఈ రోజుటికి 80 ఎల్ఈడి డిస్ప్లే బోర్డ్స్ సుమారుగా 90 లక్షల రూపాయలు ఖర్చుతో మనము కొనుగోలు చేసి వాటిని మన దగ్గర ఉన్నటువంటి 64 కంపార్ట్మెంట్లలోను ఇతర జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఒక వారం రోజులలోపే కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు మొత్తం కూడా వారికి అందవలసిన సమాచారాన్ని అంతా కూడా మనము సెంట్రలైజ్డ్ కన్సోల్ ద్వారా అంటే కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ ద్వారా ఒక్కచోట కూర్చొని అన్ని కంపార్ట్మెంట్లకు కూడా ఆ కంపార్ట్మెంట్లకు అవసరమైనటువంటి సమాచారాన్ని మాత్రమే పంపించే విధంగా వాటిని అమల్లోకి తీసుకొని వస్తామని భక్తులకు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎల్ఈడి డిస్ప్లే బోర్డ్స్ సమాచారాన్ని భక్తుల ముంగటికి తీసుకెళ్లడం అన్నది పారదర్శకతలో పెను మార్పు అన్న విషయాన్ని కూడా మీ అందరికీ మరొకసారి సవినయంగా విన్నవించుకుంటూ మీరందరూ కూడా చేయూతను అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దర్శనం ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక మధురానుభవం. అందుకే చిన్నారుల నుంచి వయోవృద్ధుల దాకా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తారు.
Tirumala Vachina Bhaktulandariki, TTD Sakalamlo, Sulabhataranga, Darsana Bhagyam Kalpistuntundi. Pratyekinchi, Vayovruddhulu, Vikalangulapai, Pratyeka Drushti Sarinchina, TTD EVO Anil Kumar Singhal, Marinta Saukaryavantanga, Darsanam Kalpinchenduku, Rojulo, Nirdesita Slatlanu, Ketayincharu. Ee Nepathyamlo, Vayovruddhulu, Vikalangulaku, Tirumala Tirupati Devsathanam Kalpistunna, Darsana Vidhanamlo, Swalpa Marpu Chotu Chesukundi. Aa Visheshalanu Chuddam. Viranta వయసు మీద పడిన వృద్ధులు శారీరక మానసిక వైకల్యం కలిగిన దివ్యాంగులు అయితేనే గుండె నిండా మొక్కవోని భక్తితో ఏడు కొండలు ఎక్కి వస్తారు. ఒక్క క్షణం ఆ సర్వాంతర్యామి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటే ఇక ఈ జన్మకిది చాలు అని సంతృప్తి చెందుతారు. అలా కొండకు వచ్చే వయోవృద్ధులు వికలాంగులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సకల సౌకర్యాలను కల్పిస్తోంది. మానవ సేవే మాధవ సేవ అని అక్షరాలకు సార్థకత చేకూరుస్తోంది. వారి ఆర్తిని ఆత్మీయంగా అర్థం చేసుకుని అందుకు కావలసిన విధంగా నిర్ణయాలను తీసుకుంటూ ఆచరణలోకి తెస్తోంది. వీరి కోసమే రోజులు నిర్దేశిత స్లాట్ను ప్రవేశపెట్టింది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు 700 మందికి, మధ్యాహ్నం 3 గంటలకు 700 మంది వయోవృద్ధులు వికలాంగులకు దర్శనం కల్పిస్తోంది. వారంలో ఒక్క శుక్రవారం మధ్యాహ్నం మాత్రమే 700 మందికి దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటల స్లాట్ను రద్దు చేసి మధ్యాహ్నం 3 గంటల స్లాట్లు 700 నుంచి 1000కి పెంచాలని టీటీడీ నిర్ణయించింది. శుక్రవారం శ్రీవారి అభిషేకం, బుధవారం సహస్ర కలశాభిషేక సేవల సందర్భంగా సర్వదర్శనం ఆలస్యమవుతూ ఉండడంతో కొంత అసౌకర్యాన్ని గుర్తించిన టీటీడీ వికలాంగులు వయోవృద్ధులకు కల్పిస్తున్న దర్శన విధానంలో స్వల్ప మార్పును తీసుకువచ్చింది. ఇకపై ప్రతి బుధవారం వయోవృద్ధులు వికలాంగుల కోసం కేటాయించిన ఉదయం స్లాట్ను రద్దు చేసి ఈ స్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు అందించే 700 టికెట్ల సంఖ్యను 1000కి పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ పత్రము, దివ్యాంగుల సర్టిఫికేట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ద్వారా వీరు శ్రీవారి దర్శన టోకెన్లను పొందవలసి ఉంటుంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఎదురుగా ఇటీవల ఏర్పాటు చేసిన వయోవృద్ధులు దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లలో దర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయి. 65 సంవత్సరాలు పైబడిన వారిని వయోవృద్ధులుగా పరిగణిస్తారు. అలాగే వీరందరూ వేచి ఉండడానికి దక్షిణ మాడ వీధిలో ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్ను ఇటీవలే నిర్మించారు. పూర్తి ఆధునిక సౌకర్యాలతో ఈ వెయిటింగ్ హాల్ను తీర్చిదిద్దారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులను కూడా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. 80 ఏళ్ల వయస్సు పైబడిన వయోవృద్ధులకు, 65 ఏళ్లు వయస్సు పూర్తయి నడవలేని స్థితిలో ఉన్న వారితో పాటు సహాయకుణ్ణి దర్శనానికి అనుమతిస్తారు. ఇక అంగవైకల్యంతో నడవలేని వారి ధ్రువపత్రం పరిశీలించిన తరువాత వారితో పాటు టీటీడీ సిబ్బంది ఒక సహాయకుణ్ణి అనుమతిస్తారు. వీరి సౌకర్యార్థం బ్యాటరీ కార్లు, మినీ బస్సులను సైతం టీటీడీ అందుబాటులో ఉంచింది. వీరికి పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలను సిబ్బంది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. బ్యాటరీ వాహనాల ద్వారా దర్శనానికి వెళ్లే వయోవృద్ధులు, దివ్యాంగులు మార్గ మధ్యంలో ఉన్న లగేజీ కౌంటర్లలో తమ సెల్ఫోన్లు, లగేజీని భద్రపరుచుకునే సదుపాయం ఉంది. భక్తుల సేవే పరమావధిగా తరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వయోవృద్ధులు, దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల భక్తులు తమ ఆనందాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఇక్కడ దేవస్థానంలో ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. మార్నింగ్ అందరికీ పాలు ఇచ్చి వచ్చిన వాళ్ళు కూడా క్యూలో చక్కగా పంపిస్తున్నారు. ఎటువంటి ఇది గందరగోళం లేకుండా బాగానే అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. పాలు అవి ఇస్తున్నారు, టిఫిన్ అంతా బాగా ఇచ్చారు. అన్ని వసతులు బాగున్నాయండి, అన్ని వసతి ఏర్పాట్లు బాగున్నాయి. It was very nice arrangements, particularly for physically handicapped person. They have taken special care and they have been brought out in a separate way and done it. And elderly citizens, there was no problem. Everybody came smoothly and it was a very good arrangement they have done. I was 5 years ago in Tirupati, and now I am here. There are many senior citizens who are doing a lot of work.
ரொம்ப கால் முடியாதவங்க வியாதி ஏதாவது வந்தவங்களுக்கெல்லாம் ஸ்பெஷல் அரேஞ்ச்மெண்ட் பண்றாங்க. ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచ్చి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారి తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారిని సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించి తిరుచ్చిపై కొలువదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆండాల్ తల్లికి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పురాతన శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో లోక కళ్యాణార్థం చండీహోమం నిర్వహించారు. అనంతరం వివిధ ఆభరణాలు పుష్పమాలలతో వేద గాయత్రిగా చూడచక్కగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారికి పూజలు నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు చండీహోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు. కడప జిల్లా ప్రొదటూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని చక్కగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించారు. ఆపై సాయంత్రం పల్లకి సేవను ఆలయ ప్రదక్షిణగా నిర్వహించి నక్షత్రహారతి సమర్పించారు. శ్రీకాళహస్తి పట్టణంలో అతి పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృత్తిక నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని అందంగా అలంకరించి వివిధ రకాల హారతులను స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హరోంహర నామస్మరణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. చిత్తూరు నగరం పాత బస్టాండ్ సమీపంలోని వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీరామచంద్రస్వామివారు రోజుకొక అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాధాకృష్ణుల అలంకారంలో దర్శనమిచ్చారు. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురంలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ పటాభిరామ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో దోష పరిహారార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజున పవిత్ర విసర్జన కార్యక్రమం జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. వేదమంత్ర ఘోష మధ్యన పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా పూర్తి చేశాక ఆలయ ప్రాంగణంలోనూ పరివార దేవతలకు మూలమూర్తికి ధ్వజస్తంభం బలిపీఠం విమాన గోపురాలకు సమర్పించిన పవిత్రాలను విసర్జన చేశారు. అనంతరం సీతారాములకు స్నపన తిరుమంజనం నిర్వహించి చక్రస్నానం చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన చక్రస్నానంలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే సాక్షాత్తు ఆపద మొక్కల వాడి అనుగ్రహాన్ని అందుకున్నట్టే, అదే బాటలో పయనిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలకు వచ్చే లక్షలాది మందికి వసతి సదుపాయాలు, శ్రీవారి దర్శనం కల్పించడంలోనే కాదు సామాజిక సేవలోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ క్రమంలో రాయలసీమ స్విమ్స్గా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో ప్రవేశపెట్టిన టిటిడి ప్రాణదాన పథకం నిరుపేదలైన వేల మంది రోగులకు ఆపన్న హస్తాన్ని అందిస్తోంది. ఈ సందర్భంగా ప్రాణదాన పథకం కింద పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్న 25 మంది రోగులకు చికిత్స అందించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి పునర్జన్మను ప్రసాదించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు తన సామాజిక సేవలో భాగంగా నిరుపేద రోగులను ఆదుకునేందుకు 2011 డిసెంబర్లో ప్రాణదాన పథకాన్ని ప్రారంభించింది. నాటి నుంచి ఎన్నో వేల మంది పేద రోగులు ఈ పథకం కింద చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఈ నేపథ్యంలో అరుదైన పార్కిన్సన్ అనే వ్యాధితో బాధపడుతున్న 25 మందిని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పద్ధతిలో మామూలు మనుషులుగా చేసిన ఘనతను అందుకున్నారు స్విమ్స్ వైద్యులు. పార్కిన్సన్ వ్యాధి బారిన పడిన వారు అసలు కదలలేని స్థితికి చేరుకుంటారు. ఇలా నాడీ వ్యవస్థ దెబ్బతినడానికి గల కారణాలను గుర్తించి బ్రెయిన్ పీస్ మేకర్ పేరుతో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే చికిత్స అందించి వారిని తిరిగి తమ దైనందిన జీవితం సాఫీగా సాగేలా చేసే వ్యవస్థను స్విమ్స్ లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం మీద 400,000 మంది రోగులు ఇలాంటి వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స ద్వారా ఇటువంటి వారికి ఊరటనిస్తున్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ ఇతర వైద్యులు మీడియాకు తెలియజేశారు. ఓం నమః వెంకటేశాయ. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీమ్ ఇంటర్ డిసిప్లినరీ మూమెంట్ డిజార్డర్స్ ప్రోగ్రామ్,
of SWIMS Institute of Neurosciences, I am proud to state that between the neurologists and neurosurgeons, and not to forget to mention the 10 other specialties I mentioned. These 12 different specialties have to go together to make this program successful. We have a milestone now of having done 25 deep brain stimulation procedures, and I should congratulate them for working together flawlessly with utmost satisfaction of all these patients and rehabilitate them back to their normal quality of life, close to normal quality of life. It can never be normal because there are some things that DBS cannot correct. Like for example, the balance problem. These patients, movement disorders patients, have the problem of balance. That balance will, at this time, as my literature understanding, is that it won't correct the balance problem. But it corrects the movement problem, it corrects the rigidity problem, and it corrects all the muscle aches and all this that comes from the structural problems. Motta Mida, Srivari Krupa Katakshalato Parampamaina, Pranadana Pathakam, Nirupeda Rogulaku, Nijangani, Srivari Sampurna Divanam, Andistundanaki, Ilanti Sangatanalu, Tarkananga Nilustunai. Ipuduka Chinna Viramam. Sri Balaji Arugya Varaprasadini Pathakam, Arugyame Mahabhagyam. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 226 4629, 0877 227 7777, 0877 227 3333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం చిన్మయ గ్రామంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక సకల శోభితంగా అలంకార భూషితులను చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గోవిందనామ స్మరణతో భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. అలాగే అనంతపురం పాత ఊరులోని అమ్మవారి శాలలో నెలవైన శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఆశ్వయుజ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అష్టోత్తర శతనామ పారాయణం, సహస్రనామ పారాయణాలు చేస్తూ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మాసోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. ఆ విశేషాలను చూద్దాం. సికింద్రాబాద్ ఆండవన్ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆశ్వయుజ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధన్యులయ్యారు. అలాగే సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయంలో స్వామివారికి శత కలశాభిషేకం జరిగింది. కలశ స్థాపన, కలశారాధన చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఉత్సవ మండపంలో వేంచేపు చేశారు. హోమాలు నిర్వహించాక 108 కలశాల్లో నింపిన వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. ధూపదీప నివేదనలు అర్పించారు. వేద మంత్రాల నడుమ సాగిన స్వామివారి కలశాభిషేకాన్ని భాగ్యనగర వాసులు తన్మయులై దర్శించారు. అలాగే సికింద్రాబాద్ నాలాబజార్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. దోష పరిహారార్థం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో హోమగుండాలను ఏర్పాటు చేసి పవిత్ర హోమాలను నిర్వహించి
దివ్య ప్రబంధ పారాయణం చేశారు. విశాఖలోని పూర్ణ మార్కెట్లో నిలవైన శ్రీ దుర్గాలమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. పుష్పశోభితంగా పట్టు వస్త్రాలు, ఆభరణాలతో దివ్యంగా అనుగ్రహిస్తున్న అమ్మవారి దర్శనంతో భక్తులు తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. 9 రోజుల పాటు విశేషంగా జరిగే ఈ ఉత్సవాలకు అర్చకులు వేదోక్తంగా అంకురార్పణ చేశారు. స్వామి అమ్మవార్లకు విశేష అర్చనలు జరిపాక ఆలయంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో శుక్రవార పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక సకల శోభితంగా అలంకరించారు. అనంతరం సహస్రనామార్చనల సహితంగా అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే కరీంనగర్ నగనూర్లోని శ్రీ దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో నాదపురాణం జరిగింది. చల్లని తల్లికి అర్చకులు అభిషేకం చేసి సుందరంగా అలంకరించాక పంచహారతులు సమర్పించారు. అనంతరం నాదపురాణ కార్యక్రమం జరిగింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని పాండురంగస్వామి శోభాయాత్ర జరిగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాక శోభాయాత్రను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి రథాన్ని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి స్వామివారిని వెంచేపు చేసి శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలాగే మహబూబ్ నగర్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బోనాల ఉత్సవం జరిగింది. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక సకల శోభితంగా అలంకరించి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం గాత్ర కచేరీ జరిగింది. ట్రిచ్చికి చెందిన కోవిలాడి ఆర్ మధ్వప్రసాద్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.